పోరాటము పోరాడాలి. సో దాన్ని బట్టి మనం కొన్ని సంగతులు నేర్చుకున్నాం. క్రైస్తవ జీవితం అంటేనే అనుదినము కూడా పోరాటాలతో కూడినటువంటి జీవితము. కాబట్టి పోరాటంలో మనం మంచి పోరాటము పోరాడాలి, అంటే మనము విజయాన్ని పొందాలి, జయించాలి. అట్లా జయించినటువంటి వారిని తీసుకుని పోవడానికి కొరకే యేసుక్రీస్తు ప్రభు వారు మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఉండే దినాలు చెడ్డ దినాలని, అవి అపాయకరమైన దినాలని, అవి అంత్య దినాలని, మరి ఇటువంటి భయంకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. ప్రభు యొక్క రాకడ బహు సమీపంగా ఉంది. కాబట్టి మనం ఈ పోరాటంలో ఓడిపోతే విడిచిపెట్టబడతాం, కానీ మంచి పోరాటము పోరాడి జయించిన వారమైతే యేసు ప్రభు వారు మనల్ని కొనుక్కోవడానికి కొరకే త్వరగా రాబోతున్నాడు అని కొన్ని సంగతులు మనం చూసాం. మంచి పోరాటము పోరాడాలి అంటే మనకు ఉండాల్సినటువంటి ఏడు మంచి లక్షణాలు ఏంటో మరి నిన్నటి దినాన్ని నేను మీకు చెబుతూ వచ్చాను. ఏమేమి ఉండాలి అంటే, ఒకటి, యేసు ప్రభు వారికి మనం ఒక మంచి శిష్యులు వలె ఉండాలి తప్ప నామకార్థమైన భక్తి జీవితం కలిగిన వారిగా మనం ఉండనే ఉండకూడదని. రెండవది, మంచి సాక్ష్యము కలిగి మనం ఉండాలి అని. మూడవది, చిన్న వయసు నుంచే దేవుని యొక్క వాక్యాన్ని మనము తరువుగా నేర్చుకుని ఉండాలి అని. నాలుగవది, నమ్మకమైనటువంటి వారిగా మనము ప్రభువుకి, దేవునికి, దేవుని దాసులకి, దేవుని సంఘానికి, మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నమ్మకమైనటువంటి వారిగా మనం ఉండాలి అని. ఐదవది, ప్రభు పనిచేసేటటువంటి వారిగా మనం ఉండాలి అని. ఆరవది, సంఘం, స్థానిక సంఘం యొక్క క్షేమము కొరకై నిజమైనటువంటి చింత, భారము, వేదన కలిగి ఉండాలి అని. ఏడవది, దేవునికి చిత్తాన్ని నెరవేర్చేటటువంటి పరిచారకులుగా ఉండాల. దేవునిని సంతోష పెట్టేటటువంటి సేవకులుగా మనం ఉండాలి. ఈ ఏడు ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో అటు వారు మంచి పోరాటంను పోరాడి ఆ పోరాటంలో వారు జయాన్ని సాధించగలరు, విజయాన్ని పొందగలరు అన్నటువంటి వాస్తవ సత్యాన్ని, కొన్ని సంగతులను మరి నిన్న దినాన్ని మనం దేవుని వాక్యంలో నుంచి నేర్చుకుంటూ వచ్చాం. మరలా ఈ వచనంలో నుంచే మళ్ళీ ఇంకొక మాట చూద్దాం. రండి అంటున్నాడు నా కుమారుడు అయినటువంటి తిమోతి. నిన్న ఈ భాగం అయిపోయింది, నా కుమారుడు అయిన తిమోతి అనేటటువంటి భాగాన్ని గురించి నిన్న దినాన మనం ధ్యానం చేస్తా వచ్చాం. సో ఇప్పుడు తర్వాత అంటున్నాడు నీవు విశ్వాసమును. అక్కడ ఆగుదాం. ఇప్పుడు రెండవ సంగతి, సో మంచి పోరాటము పోరాడాలి అంటే తిమోతికి పౌలు రాస్తూ అంటున్నాడు, తిమోతి నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి కదా. రాత్రి కూడా మనం సువార్త కూడికలో మనం చూస్తూ వచ్చాం, ఆమె యేసుక్రీస్తు ప్రభువారిని గురించి వినింది కాబట్టి, వినటం వలన ఏమొచ్చింది, ఆమె విశ్వాసం వచ్చింది. విశ్వాసం వచ్చింది కాబట్టే ప్రభు యొక్క వస్త్రాన్ని చెందిని ముట్టడానికి ఆమె ధైర్యం చేసి ముందుకి వెళుతూ వచ్చింది. కాబట్టి నేను ఆ జీవితంలో ప్రభువు నందు విశ్వాసం ఉంచాలి కదా. అందుకే నా జైలు అధికారి అడుగుతాడు, అయ్యా అయ్యలారా రక్షణ పొందడానికి నేనేమి చేయాలి. కాబట్టి బాప్తిజం తీసుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి ప్రియమైనటువంటి వారలారా, రక్షించబడాలి అంటే లేదా బాప్తిజంలో సాక్ష్యం ఇవ్వాలి అంటే దానికంటే ముందే ఉండాలి తెలుసా, మనలో విశ్వాసం ఉంచాలి. అప్పుడు పౌలు ఆ మాట అంటాడు, అయ్యలారా రక్షణ పొందడానికి మేమేమి చెయ్యాలి అని ఆ జైలు అధికారి అడిగిన ప్రశ్నకి పౌలు అంటాడు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నందు మీరు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారు ఏం చేస్తారు, రక్షించబడతారు. కాబట్టి మరి రేపటిదైనా బాప్తిస్మం తీసుకోవడానికి వరకు సిద్ధపడుతున్న వారులారా, మీరు ప్రభు అయిన యేసు క్రీస్తు వారిలో ఏముంచాలా, విశ్వాసం ఉంచాలా. సో ఆ విశ్వాసమే మీరును మీ ఇంటి వారిను రక్షించబడడానికి హేతు అవుతుంది. ఆ విశ్వాసమే మీ ఆత్మీయమైనటువంటి జీవితంలో మంచి పోరాటము పోరాడేదానికి అది దోహదపడుతుంది. కాబట్టి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. ఆ మాటనే ఇక్కడ అపొస్తలైనటువంటి పౌలు తిమోతికి రాస్తూ అంటున్నాడు, తిమోతి నా కుమారుడు అయినటువంటి తిమోతి నీవు విశ్వాసమును అంటున్నాడు కదా. సో విశ్వాసముతో మంచి పోరాటం ఏం చేయాలా, నిన్న కొన్ని సంగతులు చెప్పాను నేను మీకు, మంచి పోరాటము పోరాడాలంటే ఏం చేయాలో ఈ రోజు కొన్ని సంగతులు చెప్తాను. మంచి పోరాటము పోరాడాలి అంటే
మంచి విశ్వాసం మనము కలిగి ఉండాలి. అదే పాస్టర్ గారు అట్లా అంటారు, మేము అందరం విశ్వాసులమేగా అనుకుంటున్నారు వీళ్ళందరూ ఏదో చాలా బిజీగా ఉన్నారు. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు మంచిదే, అలాగే నమ్ముట మంచిదే, దయ్యాలు కూడా నమ్మేం చేస్తున్నాయి. అంటే ఇదే విశ్వాసం, ఇదే విశ్వాసము. దయ్యాలకు కూడా విశ్వాసం ఉందండి, నీకే కాదు విశ్వాసం, ఇది దయ్యముల విశ్వాసం కదా. కాకపోతే దయ్యాల విశ్వాసానికి మనకున్న విశ్వాసానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, దయ్యాలు విశ్వాసం ఉంచినప్పటికి కూడా వాడికి ఏం లేదో తెలుసా, నిత్య రాజ్యము స్వర్గ రాజ్యం అనేది లేనే లేదు. అందుకన్నాడు, నువ్వు నమ్మేది ఏంటి యేసు ప్రభు దేవుడు అని, నువ్వు నమ్మేది ఏంటి, దయ్యాలు కూడా ఏం చేస్తున్నాయి, దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. కాబట్టి సర్వోన్నతుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువా, సజీవుడు అయినటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభువా, అయ్యో మాతో నీ మీకేం పని అయ్యా, మమ్మల్ని బాధ పెట్టద్దయ్యా, మమ్మల్ని పాతాళంలో పడేయొద్దయ్యా, మమ్మల్ని ఆ పందుల్లోనికి పంపించయ్యా అని వేడుకుంటా ఉన్నాయి, వణుకుతా ఉన్నాయి యేసు ప్రభువారిని చూసి. యేసు ప్రభువారిని చూసి భయపడతా ఉన్నాయి. కారణం ఏంటంటే వాటికి కూడా తెలుసు యేసు ప్రభు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు అన్న సంగతి. కాబట్టి ఇది రెండవది ఏం విశ్వాసం అంటే, దెయ్యముల విశ్వాసం. అంటే అర్థమైందా, దెయ్యాల విశ్వాసము మనకి ఉన్నా కూడా వ్యర్థమే. దెయ్యాల విశ్వాసం అంటే ఏంటో చెప్పనా, మీకు అర్థమయ్యే భాషలో చెప్పనా, ఏమనుకోరుగా, ఏమనుకోకండి. దెయ్యాల విశ్వాసం అంటే మీకు అర్థమయ్యే ఆరు తగలపాడు భాషలో చెప్తా నేను మీకు. దెయ్యాల విశ్వాసం అంటే అర్థం ఏంటంటే, మన ఇంటి ముందు ముగ్గేస్తే లక్ష్మీదేవత వస్తుంది, మన ఇంటికి పైన అదేంటిది కలబంద మొక్క కడితే మనకు ఆశీర్వాదం వస్తుంది, మన పిల్లలకి ముఖం మీద నల్లబొట్టు పెడితే దిష్టి తగలకోకుండా ఉంటది, మన పిల్లల కాళ్ళకి నల్లతాళ్ళు కడితే దిష్టి తగలకోకుండా ఆడికి ఏమీ అవ్వకోకుండా చక్కగా ఉంటాడు అని ఇట్లాంటి పిచ్చి పిచ్చి విశ్వాసాలు కలిగి ఉన్నారే, ఈ విశ్వాసాన్ని ఏమంటారు తెలుసా, దెయ్యాల విశ్వాసం అంటారు. కాబట్టి జాగ్రత్త, ఇట్లాంటి దెయ్యాల విశ్వాసులుగా కాదు మిమ్మల్ని ప్రభు రక్షించింది, నిజమైనటువంటి దైవికమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వారిగా ఉండేదాని కొరకు. అందుకని మీ క్రైస్తవ విశ్వాస ఆత్మీయ జీవిత యాత్ర ప్రయాణంలో ఒక మంచి పోరాటము పోరాడి విజయాన్ని పొందలేక ఈ పోరాటంలో ప్రతిరోజు కూడా ఓడిపోవడానికి కలిగినటువంటి కారణం ఏంటో తెలుసా, ఒకటి చచ్చిన విశ్వాసమైనా అయి ఉండాలా, లేదా రెండవది దయ్యములు కలిగినటువంటి విశ్వాసమైనా అయి ఉండాలా. అందుకని ఆత్మీయమైన పోరాటంలో విజయం రావట్లా మీకు, ఈ ఆత్మీయమైన పోరాటంలో ప్రతిరోజు కూడా ఓడిపోవడానికి కలిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటయ్యా అంటే, నువ్వు దైవికమైన విశ్వాసం కలిగి లేనే లేవు. అది పౌలు అదే యాకోబు చెప్పాడు, ఒకటి చచ్చిన విశ్వాసం, రెండు దయ్యాల విశ్వాసం. ఇప్పుడు మూడో విశ్వాసం చెప్పాడు యాకోబు పత్రిక 2:22 విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగ చేసిన నీవు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. ఇది మూడవ విశ్వాసం. ఇదే విశ్వాసము తెలుసా, ఇట్స్ కాల్డ్ ఎ డివైన్ ఫెయిత్, దైవికమైనటువంటి విశ్వాసం, దేవుడు ఆమోదించేటటువంటి విశ్వాసం, దేవుడు అంగీకరించేటటువంటి విశ్వాసం, దేవునికి ఆమోద యోగ్యమైనటువంటి విశ్వాసం. అబ్రహాము ఇట్లాంటి దైవికమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టే తన జీవితంలో అసాధ్యమైనది అనుకున్నది సైతము కూడా దేవుడు సాధ్యపరుస్తూ వచ్చినాడు. అర్థమైందా? కాబట్టి మూడు రకాలైనటువంటి విశ్వాసాల గురించి యాకోబు 2:22 రాస్తూ వచ్చాడు. ఈ మూడు రకాల్లో నువ్వే రకం విశ్వాసం కలిగి ఉన్నావో నిన్ను పరీక్ష చేసుకో ప్రియదేవుని. దైవికమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మాత్రమే నువ్వేం చేయగలవు తెలుసా, మంచి పోరాటము పోరాడగలవు. అందుకన్నాడు పౌలు తిమోతికి పత్రిక రాస్తూ, తిమోతి నీవు మంచి విశ్వాసం, లేదా నీవు దైవికమైనటువంటి విశ్వాసం కలిగిన వాడవై మంచి పోరాటము పోరాడు అన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో డే సెషన్ అంతా నేను మీకు ముందే చెప్పాను, ఈవినింగ్ నైట్ సెషన్స్ లోనేమో సువార్త రక్షణను గుర్చినటువంటి సందేశాలు చెప్పబడతాయి, మార్నింగ్ సెషన్ లో అంతా కూడా మనము చాలా అపాయకర దినాల్లో లేదా యేసు ప్రభువారు
ప్రభు యొక్క రాకడ బహు సమీపంగా ఉన్న దినాల్లో మనం జీవిస్తున్నాము కాబట్టి ఏ రీతిగా ప్రభు యొక్క రాకడని మనం ఎదుర్కోవాలా, ఏ రీతిగా ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తబడాలి, ప్రభు యొక్క రాకడ కొరకు ఎట్లా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి, ఈ ఆత్మీయమైన పోరాటంలో ఎట్లా మనం విజయాన్ని పొందాలి అని కొన్ని ఆత్మీయమైనటువంటి సంగతులు, ఆత్మీయమైనటువంటి పాఠాలు నేర్చుకోవడానికి కొరకు మనం మార్నింగ్ సెషన్ లో వస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలా, చాలా జాగ్రత్తగా వినాలి. ఇవి నీ ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా విని వాటిని అవలంబిస్తూ విన్న వాక్య ప్రకారంగా నీ ఆత్మీయ జీవితాన్ని మార్చుకుని ఈ ఆత్మీయమైన పోరాటంలో నువ్వు జయాన్ని పొందితేనే జయించిన వారిని తీసుకుని వెళ్ళడానికి యేసు ప్రభు వారు మరల రెండవసారి రాబోతున్నాడు. అదే నిన్న చెప్పాను, బాప్తిజం తీసుకుంటే వెళ్ళిపోతాం పరలోకానికి, ప్రభు వల్ల చేయి వేస్తే వెళ్ళిపోతాం పరలోకానికి, ప్రభువుని ఆరాధిస్తే వెళ్ళిపోతాం పరలోకానికి అనుకుంటే అమాయకత్వం అది. వాళ్ళని తీసుకెళ్ళడానికి వస్తానని రాయల బైబిల్లో ప్రకటన గ్రంథం 3:21 అన్నాడు, నేను జయించిన తండ్రి సింహాసనం అందు కూర్చున్న ప్రకారము జయించిన వారిని నాతో కూడా నా తండ్రి సింహాసనం అందు కూర్చుండనిస్తానన్నాడు. అందుకనే సియోను గీతాల్లో కూడా పాట, జయించి వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చు, జయించిన వారిని కొనిపోవడానికి కొరకే యేసు ప్రభు వారు రాబోతున్నాడు మరల మధ్యాకాశంలోనికి. అందరినీ కాదు, మీటింగ్ వచ్చిన అందరినీ తీసుకుని వెళ్ళడానికి కాదు స్నేహితుడా, జయించినటువంటి వారు ఈ ఆత్మీయ జీవిత యాత్ర ప్రయాణంలో అనుదినము కూడా క్రైస్తవ జీవితం అంటేనే అనుదినము కూడా పోరాటాలతో కూడినటువంటి ఈ జీవితంలో జయ జీవితం కలిగి ఉండాలి. ద విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్, ఒక విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించినటువంటి జయశీలులైనటువంటి వారిని కొనిపోవడానికి కొరకే యేసు క్రీస్తు ప్రభు వారి మధ్యాకర్షణలోనికి రాబోతూ ఉండగా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రియమైనటువంటి విశ్వాసి, జయించిన అనుభవమేనా నీ జీవితంలో? ఎలా జయించాలి అంటే దైవికమైన విశ్వాసము కలిగి ఉండాలి. సరే, బైబిల్ గ్రంథంలో దైవికమైనటువంటి విశ్వాసము కలిగి ఏ రీతిగా శత్రువు మీద విజయాన్ని పొందాడో ఒక భక్తుని జీవితాన్ని ఒక అధ్యాయంలో నుంచి కొన్ని సంగతులు మనం నేర్చుకుని ఈ మధ్యాహ్న సెషన్ని మనం ముగించుకోవడానికి కొరకు ప్రయత్నం చేద్దాం. దాని కొరకు రండి, సమయలు 17:26 సమయలు 17:26 అమ్మా దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నత లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాణ్ణి చంపి ఇజ్రాయేల్ నుండి ఈ నింద తొలగించిన వారికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా. అక్కడ ఆగుదు, సందర్భాన్ని చెప్తాను జాగ్రత్తగా వినండి. ఏంటి సందర్భము అంటే, మాక్సిమం ఇక్కడ ఉన్నటువంటి సండే స్కూల్ టీచర్స్ అందరికీ కూడా తెలిసినటువంటి సందర్భమే. సమయాలు 17:17 అనగానే సండే స్కూల్ టీచర్స్ కి ఎవరు గుర్తు రావాలా? సండే స్కూల్ టీచర్ 1, సండే స్కూల్ టీచర్ 2, సండే స్కూల్ టీచర్ 3, సండే స్కూల్ టీచర్ 4, సండే స్కూల్ టీచర్ 5, సండే స్కూల్ టీచర్ 6, సండే స్కూల్ టీచర్ 7, సండే స్కూల్ టీచర్ 8, సండే స్కూల్ టీచర్ 9, మొత్తం సండే స్కూల్ టీచర్స్ అందరూ, సండే స్కూల్ టీచర్ 10, సండే స్కూల్ టీచర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు, సండే స్కూల్ టీచర్ 11, మొత్తం సండే స్కూల్ టీచర్లు అందరూ ఇక్కడే ఉన్నారు. చెప్పండి, సమయాలు 17:17 అనగానే ఎవరు గుర్తు కావాలా? అమ్మా సండే స్కూల్ టీచర్లు 11 ఇప్పుడు ఉన్నారు, ఉండం కాదు చెప్పనమండి. ఎవరు గుర్తు రావాలా? అమ్మా సండే స్కూల్ టీచర్ చెప్పినట్లు చెప్పాలా? ఎవరు గుర్తు రావాలా? కొత్త సండే స్కూల్ టీచర్ చెప్తుంది, చెప్పమ్మా త్వరగా. అదే చెప్పింది, సండే స్కూల్ టీచర్ చెప్పినట్లు చెప్పాలి. పెద్ద గొలియాతు చిన్నదాడు, అది సండే స్కూల్ టీచర్ కదా, అలా చెప్పాలి కదా ఇస్తే. పెద్ద గొలియాతు చిన్నదావీదు, ఆ కథ మీరు ఎన్నోసార్లు చెప్పుకుంటారు కదా పిల్లలకి. సరే, ఒక నూతనమైన విధానంలో ఈ మధ్యాహ్నం కొన్ని సంగతులు ఈ అధ్యాయం వచ్చి నేర్చుకుందాం. పెద్ద గొలియాతు చిన్నదావీదు, ఫిలిస్తీయుడు గొలియాతు సున్నతి లేనటువంటి వాడు, ఇజ్రాయేలుకి శత్రువు అయినటువంటి వాడు. అలాంటి గొలియాతు ఒక రోజున ఇజ్రాయేల్ సైన్యం మీదకి వచ్చి
వాళ్ళని దూషిస్తా ఉన్నాడు. మీలో శక్తి కలిగిన వారు ఎవరైనా ఉంటే నన్ను ఓడించండి, మా రాజ్యాన్ని స్వాధీనం చేసుకోండి అని సవాలు విసురుతున్నాడు. ఎన్ని రోజుల నుంచి? 40 రోజుల నుంచి విసురుతున్నాడు సవాలు. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి, అంటే ఇప్పటికి 80 సార్లు ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేసినాడు తెలుసా? దూషిస్తా ఉన్నా, వాళ్ళని తిడతా ఉన్నాడు. కానీ వీళ్ళేమి చేయలేక మౌనంగా ఉండిపోయారు. ఎవరు వీళ్ళు? ఇజ్రాయేలీలు. ఇజ్రాయేలీలు అంటే దేవుని చేత ప్రత్యేకపరచబడిన వారు, దేవుని చేత పిలువబడినటువంటి వారు, దేవుని చేత పరిశుద్ధపరచబడినటువంటి వారు, దేవుని చేత ప్రతిష్ఠించబడినటువంటి వారు ఇజ్రాయేలు జనాంగం. అట్లాంటి ఇజ్రాయేలు ప్రజలు ఒక సున్నతి లేనటువంటి ఫిలిస్తీయుడు దూషిస్తా ఉంటే ఏం మాట్లాడుకోకుండా వాళ్ళు ఎట్లా ఉన్నారు తెలుసా? మౌనంగా అట్లా ఉండిపోయారు, ఏమి చేయలేక. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేల్ సైన్యం అంతా ఎవరు అంటే, ఈ మధ్యాహ్నం మన వర్తమానానికి సంబంధించినట్లుగా మనం చెప్పాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేల్ సైన్యం అంతా కూడా వాళ్ళు కూడా మీకులాగా విశ్వాసులే. ఇప్పుడు విశ్వాసులై ఉండి కూడా ఒక సున్నత లేనటువంటి ఫిలిస్తీయుడు జీవము కలిగినటువంటి దేవుణ్ణి దూషిస్తా ఉంటే, దేవుని మీద తిరుగుబాటు చేస్తా ఉంటే వాళ్ళు ఏమి చెయ్యలేక మౌనంగా ఉన్నారు అంటే వాళ్ళ విశ్వాసం, ఏ విశ్వాసం చెప్పండి మీరే, ఏ విశ్వాసము? వారి విశ్వాసము క్రియలు లేకోకుండా అట్లా గమ్మును కూర్చునున్నారు అంటే క్రియలు లేని విశ్వాసము, చచ్చిన విశ్వాసం కలిగిన విశ్వాసులు వాళ్ళు. అర్థమైందా? చచ్చిన విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో 26వ వచనంలోకి వచ్చేసరికి దావీదు ఎంటర్ అయ్యాడు ఆ యుద్ధ రంగంలోనికి. దావీదు వచ్చాడు. ఇప్పుడు దావీదు చెవినబడింది ఆ మాట, ఆ సున్నత లేని ఫిలిస్తీయుడు ఈ జీవము కలిగినటువంటి దేవుని యొక్క విశ్వాసులని, దేవుని యొక్క బిడ్డలని తిడుతున్నటువంటి మాటలు దావీదు యొక్క చెవినబడిని. ఇప్పుడు వెంటనే దావీదు నోరు తెరిచేమన్నాడు. వీళ్ళు 40 రోజుల నుంచి నోరు మూసుకుని కూర్చున్నారు, ఇప్పుడు వెంటనే దావీదు నోరు తెరిచి అంటున్నాడు, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించడానికి ఆఫ్టర్ ఆల్ ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, ఒక్క దెబ్బకి వాడిని చంపి ఇదిగో ఇజ్రాయేలీలకు నేను విజయాన్ని తీసుకొస్తాను అని తన నోరు తెరిచి మాట్లాడాడు అంటే ఇప్పుడు దావీదు దేవుని విశ్వాసం చెప్పండి. క్రియారూపకమైనటువంటి విశ్వాసం. రెండు విశ్వాసాలకి తేడా, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 40 రోజుల నుంచి, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు, ఇప్పటికి 80 సార్లు తిట్టాడు వాడు. 80 సార్లు తిడితే వీళ్ళు విశ్వాసులే పేరుకి, కానీ నోరు మూసుకుని కూర్చున్నారు అంటే కారణం ఏంటి అంటే వీరి విశ్వాసము క్రియారూపకమైనటువంటి విశ్వాసము కానే కాదు. ఇప్పుడు ఒకే ఒక్కసారి దావీదు చెదిరబడింది ఆ మాట, వెంటనే తన నోరు తెరిచి ఇప్పుడు దావీదు ప్రతి సవాలు విసురుతున్నాడు, ఇదిగో వాడిని చంపి నేను మీ అందరికీ కూడా నేను విజయాన్ని తీసుకుని వస్తాను అన్నాడు. అంటే ఒక మాట చెప్పనా, విశ్వాసము ఎప్పుడు కూడా వెనకంజ వేసేటటువంటిది కానీ కాదండి. నీవు నేను కూడా ప్రభు యేసుక్రీస్తు వారి నందు విశ్వాసం ఉంచితే అది ప్రభు కొరకు దేవుని యొక్క కార్యాన్ని చేసేటటువంటి, దేవుని కొరకు రోషము కలిగి నిలబడి దేవుని పనిని చేసేటటువంటి విశ్వాసం అయి ఉండాలి. తప్ప మనము విశ్వాసులమి అని చెప్పుకుంటూ దేవుని కొరకు ఏ పని చేయకోకుండా అట్లా మౌనంగా కూర్చుంటే నేనంటాను అది చచ్చిన విశ్వాసమే. విశ్వాసం ఎప్పుడు కూడా వెనుకంజలేదు. తప్ప విశ్వాసం ఏం చేస్తుంది అంటే ప్రతిరోజు కూడా ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళి దేవుని కొరకు కొన్ని పనులు చేసేటటువంటి వ్యక్తిగా, దేవుని కొరకు కొన్ని కార్యాలు జరిగించేటటువంటి వ్యక్తిగా నిన్ను ముందుకు నడిపిస్తుంది ప్రియదేవుని బిడ్డ. ఒకవేళ నీ క్రైస్తవ విశ్వాస ఆత్మీయ జీవితంలో గొలియాతు లాంటి సమస్యలు ఉన్నాయేమో, గొలియాతు వలె బహిరంగంగా మనుషులు నిన్ను దూషించకపోయినప్పటికీ కూడా, మనుషులు నిన్ను తిట్టకపోయినప్పటికీ కూడా, గొలియాతు లాంటి సమస్యలు నీ ముందు ఉన్నా సరే విశ్వాసంతో నువ్వేం చేయాలో తెలుసా? ముందుకు వెళ్ళాలా, విశ్వాసంతో దేవుని కార్యాలు జరిగించాలా, విశ్వాసంతో దేవుని కొరకు నిలబడాలే. తప్ప మనం అక్కడ ఆగిపోనే ఆగిపోకూడదు. కాబట్టి మొదటి విశ్వాసము, ఎటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి అంటే క్రియారూపకమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. అర్థమైందా?
పౌలు తిమోతికి రాస్తూ, తిమోతి నీవు మంచి విశ్వాసము కలిగి మంచి పోరాటము పోరాడు అని చెప్పడంలో కలిగిన ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి? ఆ మంచి విశ్వాసానికి ఉండాల్సినటువంటి మొదటి లక్షణం ఏంటయ్యా అంటే క్రియారూపకమైనటువంటి లేదా కార్యరూపకమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. ఉందా ఇటువంటి విశ్వాసం నీ నా జీవితంలో? అది మధ్యాహ్న కాల సమయంలో పరీక్ష చేసుకోవాల్సింది. ఏదైనా సమస్య వస్తే, ఏదైనా కష్టం వస్తే, ఏదైనా ఇరుకు వస్తే, ఏదైనా ఇబ్బంది వస్తే విశ్వాసమే, క్రియారూపకమైన విశ్వాసము కలిగి ఆత్మీయ జీవితంలో ముందుకు వెళుతున్నావా? లేదా నీ సమస్యను చూసి, నీకున్న కష్టాన్ని చూసి, నీకున్న నిందను చూసి, నీకున్న అవమానాన్ని చూసి, నీకున్న ఇరుకును చూసి, నీకున్న ఇబ్బందులు చూసి అక్కడిని ఆగిపోతున్నావా? నువ్వు కూడా ఏం మాట్లాడుకోకుండా అట్లాగే మౌనంగా ఆత్మీయ జీవితంలో ఏమాత్రం కూడా ఎదుగు బదుగు లేకోకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు 40 రోజుల నుంచి అక్కడే ఆగిపోయినారు. బహుశా నీ ఆత్మీయ జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడే ఆగిపోయావేమో. జాగ్రత్త ప్రియదేవుని బిడ్డ, ప్రభు యొక్క రాకడ బహు సమీపంగా ఉంది. నువ్వు ఇంకా అట్లాగే ఆగిపోతే ఇక్కడనే విడిచిపెట్టబడతావు, ఇక్కడనే విడిచిపెట్టబడతావు. జాగ్రత్త, అది బహు భయంకరమైనటువంటి పరిస్థితి. ఇక్కడ విడిచిపెట్టబడితే ఈ లోకాన్ని విడిచి ప్రభు వస్తున్నప్పుడు ఆ ప్రభుని ఎదుర్కొని ఆ ప్రభు యొక్క రాజ్యంలోనికి మనం ప్రవేశించాలా? అది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. అట్లా నువ్వు వెళ్ళాలి అంటే నీ విశ్వాసము క్రియారూపకమైనటువంటి విశ్వాసమై ఉండాలి. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి చూద్దాం. 17:28-39 సరే చాలు, నన్ను చెప్పనివ్వండి, ఆ తర్వాత మీరు చదువుకోండి సమయం వృధా చేయకుండా. 28-30 మనం చూస్తే సందర్భాన్ని చెప్తాం. ఇప్పుడు దావీదు వచ్చాడు, సున్నతి లేని ఫిలిస్తీయుడు, జీవము కలిగిన దేవుని తిరస్కరించడానికి వాడు ఎంతటి వాడు, నేను వాడిని చంపి వాడి తలను తీసుకొచ్చి మీకు విజయాన్ని ఇస్తాను అని ఒక ప్రతి సవాల్ విసిరాడు వాడికి. ఇప్పుడు ఈ మాట వాళ్ళ అన్న పెద్దన్న అయినటువంటి ఏలీయాబుకు వినబడిన వెంటనే ఇప్పుడు ఏలీయాబు వాళ్ళ అన్న ఏం చేయాలా? జనరల్ గా అయితే ఏం చేయాలి వాళ్ళన్న? ఒరే తమ్ముడో, తమ్ముడా, మనం 7 మంది ఉన్నాము, మేమందరం కూడా ఆర్మీలో ఉన్నాము, సౌలు రాజు యొక్క ఆర్మీలో ఉన్నాం, నువ్వు ఒక్కడే మాత్రమే నాన్న గొర్రెలు తీసుకుని అడవిలోకి వెళ్ళి ఆ గొర్రెల మందని గొర్రెలు కాసుకొస్తున్నావు, అట్లాంటి నువ్వు గొర్రెలు రాసుకునేటటువంటి నువ్వు ఈ సైన్యంలోకి వచ్చి 40 రోజుల నుంచి దూషిస్తున్నటువంటి వాడి మీద ప్రతి సవాలు విసిరావంటే నీకు ఎంత ధైర్యం ఉండాలరా? అసలు నువ్వు మన కుటుంబానికే నువ్వు చాలా గ్రేట్ రా, నువ్వు వెళ్ళరా, వెళ్ళి వాడిని ఒక్క దెబ్బకి వాడి తల నరికి తీసుకురా, మన కుటుంబానికి మంచి పేరు వస్తుంది, ఇదిగో సౌలు సైన్యానికి మంచి పేరు వస్తుంది, మన అందరికి విజయం వస్తుందిరా అని చెప్పి వాడిని ఏం చేయాల్సింది? దావీదుని ఎంకరేజ్ చేయాల్సింది, భుజం తట్టి. కానీ ఇక్కడ ఏం జరిగింది? దానికి టోటల్ ఆపోజిట్ జరిగింది. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య వచ్చి అంటున్నాడు, ఏదరా నువ్వు అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? కదా కోపం వచ్చంట, దావీదు మీద కోపంతో మాట్లాడుతూ ఉన్నాడు. కోపం వచ్చి అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నానిచ్చినటువంటి మందను ఏం చేసావు? ఎవరి కోసం చేసావు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీకేం పని పాట లేదా అని చెప్పి అతను ఏం చేస్తా ఉన్నాడు? దూషిస్తా ఉంది. ఒక మాట చెప్పనా, విశ్వాసంతో ఎప్పుడైతే మనం దేవుని కార్యాన్ని చేయాలని ముందుకు వెళతామో మీకు కూడా సపోర్ట్ వస్తుంది, ఎంకరేజ్మెంట్ వస్తుంది అని ఎప్పుడు అనుకోవద్దు. ఏమొస్తుంది? ఆటంకమే వస్తుంది. అది కూడా ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి కాదు వచ్చేది. ఎక్కడి నుంచి వచ్చింది ఆటంకము? వాళ్ళ సొంత అన్న, ఒక తల్లి గడుపులు పుట్టినటువంటి పెద్దన్న దగ్గర నుంచి, అంటే ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, రక్త సంబంధికుల దగ్గర నుంచి ఏమొస్తుంది నీకు? ఆటంకం వస్తుంది కదా. దుర్గారావు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి నేను బాప్తిజం తీసుకోవడానికి సిద్ధపడ్డాను అని చేయొద్దాడు అనుకో, ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది తెలిసి ఆటంకము? కుటుంబ సభ్యుల నుంచే వస్తుంది ఆటంకం, కుటుంబ సభ్యుల్లో నుంచే వస్తుంది ఆటంకం. అప్పుడే ఎందుకు నీకు బాప్తిజం? అప్పుడే వయసు అయిపోయిందా? ఇంకా చాలా రోజులు ఉందిగా, తర్వాత తీసుకోవచ్చుగా. ఇట్లాంటి ఆటంకాలు. విశ్వాసంతో, ఒక మాట చెప్తున్నాను జాగ్రత్తగా గమనించు, విశ్వాసంతో నువ్వు ఏదైనా ఒక పని చెయ్యాలి
దేవుని కొరకు ఒక పని చేయాలి అని మొదటి అడుగులు వేసిన వెంటనే వెంటనే అందరూ నిన్ను ఎంకరేజ్ చేసి నేను సపోర్ట్ చేసి వెరీ గుడ్ కమాన్ 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 అంటారని అనుకోవద్దు ఎప్పుడు కూడా. విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వేసిన వెంటనే ఆటంకాలు ఎదురవుతాయి. ఆ ఆటంకం కూడా మొదట ఎక్కడి నుంచి వస్తుంది అంటే నీ కుటుంబ సభ్యుల్లో నుంచే, నీ రక్త సంబంధికుల్లో నుంచే, నీ బంధువుల్లో నుంచే వస్తుంది ఆటంకం. ఇదిగో ఈ ప్యాసేజ్ లో ఐదు రకాలైన ప్రజల దగ్గర నుంచి వచ్చింది దావీదుకి ఆటంకం. ఒకటి వాళ్ళ అన్న అయినటువంటి ఏలీయాబు దగ్గర నుంచి ఆటంకం వచ్చింది. రెండవది ఎక్కడి నుంచి వచ్చింది ఆ కింద చూడండి 33వ వచనం 33, సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము. అక్కడ ఆగండి, ఎవరితో వచ్చింది ఇప్పుడు రెండవ ఆటంకము? సౌలు ఇజ్రాయేల్ రాజు వాళ్ళ సైన్యంతో గొల్యాతును ఒక్కడిని కొట్టలేకపోయినారు. ఇంతమంది సైన్యం కలిసి సిగ్గులేదు వాళ్ళకి కదా. 40 రోజుల నుంచి ఒక్కడే వాళ్ళని దూషిస్తా ఉంటే ఒక్కడిని కొట్టలేకపోయారు. ఇంతమంది సైన్యం ఉండి ఇప్పుడు ఒక దేవుని కొరకు రోషం కలిగినటువంటి దావీదు అనేటటువంటి బాలుడు వచ్చి నేను వాడిని చంపి తీసుకొస్తానని సవాలు విసురుతుంటే ఆ ఆర్మీకి క్యాప్టెన్ అయినటువంటి సౌలు దావీదుని ఎంకరేజ్ చేయాల్సింది పోయి ఇప్పుడు సౌలు కూడా ఏమంటున్నాడు, అయ్యా వద్దు వద్దు, నీవు ఆ ఫిలిస్తీన్ ఎదుర్కొని వానితో పోట్లాడడానికి నీకేం సరిపోదు, నీ బలము సరిపోదు. ఇదేనా ఆటంకము? రెండవ ఆటంకం. మూడవ ఆటంకం ఏమంటున్నాడు తర్వాత, నీవు బాలుడవు అంటే నువ్వు ఇంకా చిన్నవాడివే, నువ్వు ఇంకా జూనియర్వే, నువ్వు ఇంకా సీనియర్వే కానీ కాదు కదా. సీనియర్ సింగర్స్ జూనియర్ సింగర్స్ కి వాదన వస్తూ ఉంటది. కొంచెం జూనియర్స్ కొంచెం బాగా పాడారనుకో సీనియర్స్ అంటారు నువ్వు ఇంకా జూనియర్వే గుర్తుపెట్టుకో కదా. మూడవ ఆటంకము, నువ్వు ఇంకా బాలుడవే. నాలుగవది ఏమంటున్నాడు, వాడైతే బాల్యం నుండి యుద్ధ అభ్యాసం చేసినవాడు, అసలు నీకు యుద్ధం అంటే ఏంటో తెలియనే తెలియదు. వాడేమో బాల్యం నుండి యుద్ధాన్ని అభ్యసించిన వాడు, నువ్వేమో బాల్యం నుండి, దావీదు ఏం చేశాడు బాల్యం నుండి గొర్రెలు కాసుకున్నాడు. నీకు వాడికి చాలా వ్యత్యాసం ఉంది. గొర్రెలు కాసినంత ఈజీ అనుకున్నావా వాడిని కొట్టడం అని ఇప్పుడు సౌలు కూడా ఏం చేస్తా ఉన్నాడు, ఎంకరేజ్ చేయాల్సింది బదులుగా సౌలు కూడా అతన్ని ఆటంకపరుస్తున్నాడు. ఒకటేమో వాళ్ళ పెద్దన్న అయినటువంటి ఏలీయాబు ఆటంకపరిచాడు, రెండవదేమో సౌలు ఆటంకపరిచాడు, మూడవదేమో నీకు ఇంకా వయసు సరిపోదు నువ్వు బాలుడివే అంటా ఉన్నారు, నాలుగవదేమో నువ్వు గొర్రెలు కాసుకునేవాడి ఆఫ్రాను గొర్రెలు కాసుకునేవాడివి, వాడైతే యుద్ధం తెలిసినటువంటి వాడు అన్నాడు, ఐదవదేమో శత్రువు అంటూ ఉన్నాడు. చూడండి 43వ వచనంలో, ఫిలిస్తీయుడు కర్ర తీసుకుని నా మీదకి వచ్చుచున్నావే, నా నేనేమైనా కుక్కను అనుకున్నావా అని అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును. ఇప్పుడు ఐదవది వాడు అంటున్నాడు, ఏమరా కర్ర తీసుకుని వస్తున్నావు నా మీదకి, నేనేమైనా కుక్కను అనుకున్నావా ఏంటి, కుక్క వస్తే కర్ర పెట్టి ఛాయం తోలినట్లుగా నన్ను కర్రతో కొట్టి చంపుతామని వస్తున్నావా నువ్వు, అసలు నేనెవరు అనుకున్నావు అని చెప్పి ఇప్పుడు వాడు కూడా ఏం చేస్తున్నాడు, దావీదుని ఆటంకపరుస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా వినండి, ఈ ప్యాసేజ్ లో ఐదు రకాల ఆటంకాలు చూసాము. విశ్వాసంతో దావీదు ఒక అడుగు ముందుకు వేస్తే తనకి తన కుటుంబ సభ్యుల నుండి, అక్కడ ఉన్నటువంటి పెద్దవారి నుండి, అక్కడ ఉన్నటువంటి అధికారుల నుండి, వాళ్ళందరి నుండి ఏమొచ్చిందో తెలుసా, ఆటంకం వచ్చింది. ఈ మధ్యాహ్న కాల సమయంలో స్థానిక సంఘంలో నువ్వు కూడా ఏదైనా పనిచేయాలనుకుంటున్నావేమో, లేకపోతే నీ కుటుంబంలో నువ్వు కూడా దేవుని కొరకు రోషం కలిగి నిలబడాలనుకుంటున్నావేమో, నీకు కూడా నీ కుటుంబ సభ్యుల నుండి, సంఘంలో నుండి, సమాజంలో నుండి ఆటంకాలు ఎదురవుతున్నాయేమో, నీకు ఎంకరేజ్ అయ్యేటటువంటి, నేను ప్రోత్సాహపరిచేటటువంటి ఒక మాట చూపించిన ఇదే ప్యాసేజ్ లో నుంచి రండి 30వ వచనం చదువుదాం. ఇప్పుడు 30వ వచనం, అతని యొద్ద నుండి తొలగి, అక్కడ ఆగుదాం, చాలు 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 చాలు. ఇప్పుడు దావీదు ఏం చేశారు తెలుసా, అతని యొద్ద నుండి తొలగి అంటే దేని నుండి తొలగిపోయాడు దావీదు, వాళ్ళ అన్న దగ్గర నుంచి వచ్చిన ఆటంకాల నుండి, సౌలు దగ్గర నుంచి వచ్చిన ఆటంకాల నుండి, తన వయస్సు నుంచి వచ్చిన ఆటంకాల నుండి, తనకున్నటువంటి వృత్తి నుంచి వచ్చిన ఆటంకాల నుండి, ఈమె శత్రువు అయినటువంటి గొల్యాతు దగ్గర నుంచి వచ్చిన ఆటంకాల నుండి, వీటి అన్నిటిని విన్నాడు దావీదు.
కానీ ఏం చేయలేదు, వాటిని పట్టించుకోవాలా. ఇప్పుడు వాటన్నిటి నుండి ఏం చేశాడంట దావీదు, తొలగి. అంత మంచి మాట అండి ఆ తొలగి అనేటటువంటి మాటే, నిన్ను ఎంకరేజ్ చేసేటటువంటి మాట, నిన్ను ప్రోత్సాహపరిచేటటువంటి మాట. సో ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలి అంటే, ఆటంకాలను చూసి ఆగిపోయేటటువంటి విశ్వాసిగా ఉండకూడదు నువ్వు. ఆటంకాలను చూసి ఆగిపోయే విశ్వాసం కాదు నీకు ఉండాల్సింది. నీకు ఉండాల్సినటువంటి రెండవ రకమైనటువంటి విశ్వాసం ఏంటో తెలుసా? ఈ క్రైస్తవ విశ్వాస ఆత్మీయ జీవిత యాత్ర ప్రయాణంలో అనుదినము కూడా పోరాటాలతో కూడినటువంటి ఈ పోరాటంలో ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు వస్తాయి. పోరాటం అంటేనే ఆటంకాలు వస్తాయి. కాబట్టి ఈ ఆటంకాలను చూసి ఆగిపోయేవాడిగా ఉండకూడదు. కానీ ఆటంకాన్ని ఏం చేయాలా? అధిగమించేటటువంటి విశ్వాసం కలిగి ఉండాలా. యు మస్ట్ హ్యావ్ టు ఓవర్కమ్. ఆ ఆటంకాన్ని అధిగమించాలా అంటే, నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, సమస్యలను చూసి నువ్వు భయపడ్డావు అనుకో, సమస్య ఏం చేస్తుందో తెలుసా? నిన్ను అట్లాగే తొక్కేస్తుంది కింద. అదే నువ్వు సమస్యను చూసి భయపడకుండా సమస్యని నువ్వు తొక్కావు అనుకో, నువ్వు సమస్య మీద విజయాన్ని పొందినటువంటి దానవు వాడవవుతావు. ఆటంకాన్ని అధిగమించాలి అంటే చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీకు వచ్చే ప్రతి ఆటంకా నుంచి కూడా నువ్వు కూడా ఏమైపోవాలా? తొలగిపోవాలి. నిన్ను ఆటంకపరిచేటటువంటి వ్యక్తులు ఉన్నారా, వాళ్ళ పక్క నుంచి తొలగిపో. నిన్ను ప్రోత్సాహపరచుకోకుండా నిన్ను నిరుత్సాహపరిచేటటువంటి వ్యక్తులు ఉన్నారా, వాళ్ళు నీ కుటుంబంలోనైనా, నీ కాలేజీలోనైనా, నువ్వు చదువుకునేటటువంటి స్థలంలోనైనా, నువ్వు వర్క్ చేసేటటువంటి ప్లేస్లోనైనా, ఈవెన్ నీ సంఘంలోనైనా సరే, నీ సంఘంలోనైనా సరే, జాగ్రత్త జ్ఞాపకం పెట్టుకో. నువ్వు వెళ్ళేటటువంటి సంఘంలోనైనా సరే, లేదా నువ్వు పరిచర్య చేసేటటువంటి పరిచర్యలో నీ తోటి సేవకుల్లోనైనా సరే, నిన్ను నిరుత్సాహపరిచేటటువంటి సేవకులు ఉన్నారా, నిన్ను నిరుత్సాహపరిచేటటువంటి సంఘ పెద్దలు ఉన్నారా, నిన్ను నిరుత్సాహపరిచేటటువంటి విశ్వాసులు ఉన్నారా, నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? వాళ్ళ నుంచి పక్కకి తొలగిపోవాలి. అమ్మా, ఆ బాక్స్ని తిన్నగా కూర్చోబెట్టు. నా వాయిస్ సామాన్యమైన వాయిస్ కాదు. వాళ్ళ చెవులు చాలా చిన్న చెవులు, ఆ శబ్దానికి వాళ్ళు తట్టుకోలేరు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. చక్కగా నువ్వు ప్రశాంతంగా కింద కూర్చో, ఫ్యాన్ వేసుకుని అక్కడ నీకు మైక్ వినిపిస్తుంది, రాత్రి మెట్ల మీద అనగానే అక్కడ కూర్చో, లేదా సౌండ్ బాక్స్ కి దగ్గరలో. ఇప్పుడే కాదు, రాత్రి మీటింగ్ కూడా ఆ పెద్ద పెద్ద సౌండ్ బాక్స్ ముందు చిన్న చిన్న పిల్లలు కూర్చోబెట్టకండి. మీరు చదువుకున్నారే గానీ జ్ఞానం లేదు మీకు ఎవరికి కూడా. ఆ సౌండ్ బాక్స్ సౌండ్ మన చెవులే గుండె థట్ మన వస్తుంది. ఆ పిల్లల చెవులు ఎంత ఉంటే ఇంత చిన్న చెవులు, ఆ బయట బాక్సులు ఎంత పెద్ద పెద్దవి. అందుకని ఆ బాక్సులు తిన్నగా కూర్చోవద్దు. మీరు బాక్సులు కట్టి ఇటు మధ్యలో కూర్చోండి. ఆ పిల్లలు అసలు కూర్చోబెట్టదు చిన్నపిల్లలు, ఆ సౌండ్ కి ఏడుస్తారు వాళ్ళు. మీకేం అర్థం కాదు, కొనమో కొడతా ఉంటారు అన్నెసరిగా. సరే, ఈ మధ్యాహ్న కాల సమయంలో జాగ్రత్త ప్రతి దేవుని బిడ్డ, నిన్ను నిరుత్సాహపరిచేటటువంటి ప్రతి వ్యక్తి నుంచి కూడా నువ్వు ఏం చేయాలో తెలుసా? తొలగిపోవాలా. అలా ఎప్పుడైతే నువ్వు తొలగిపోతావో, అప్పుడే నీ ఆత్మీయమైనటువంటి జీవితంలో ఈ ప్రతి ఆటంకాన్ని కూడా అధిగమిస్తావు. విశ్వాసి లేదా విశ్వాసము అనేది ఆటంకాలకి ఆగిపోకూడదు, కానీ విశ్వాసి ప్రతి ఆటంకాన్ని కూడా అధిగమించి ఆత్మీయ జీవిత యాత్ర ప్రయాణంలో ముందుకి సాగిపోయేటటువంటి వారిగా లేదా సాగిపోయేటటువంటి వారిగా ఉండేటటువంటి విశ్వాసమే దైవికమైనటువంటి విశ్వాసం. అట్లా లేకపోతే అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో నష్టం. ఇది రెండవ సంగతి. కాబట్టి ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలా? మొదటిదేమో క్రియారూపకమైన విశ్వాసం కలిగి ఉండాలి, రెండవదేమో ఆటంకాన్ని అధిగమించేటటువంటి విశ్వాసం కలిగి ఉండాలి, ఓవర్కమ్ చేసే విశ్వాసం ఏంటి. కాబట్టి చాలా మంది ఆటంకాల దగ్గర ఏమైపోతారు తెలుసా? ఆగిపోతారు. చాలా మంది వారి పరిచర్య ఆపేయడానికి, లేదా చక్కగా పాటలు పాడేవాళ్ళు సడన్ గా పాటలు పాడడం మానేసి కూర్చోవడానికి, లేదా పరిచర్య చేసేవాళ్ళు సడన్ గా పరిచర్య చేయడం మానేసేసి సైలెంట్ గా అయిపోవడానికి కలిగిన కారణం ఏంటంటే, వాళ్ళకి ఏ విశ్వాసం లేదో తెలుసా? వాళ్ళ జీవితంలో వచ్చే ఆటంకాలని అధిగమించే విశ్వాసం లేదు. దైవికమైన విశ్వాసంలోనే కేటగిరీస్ చెప్తున్నాను నేను. మొదటిదేమో క్రియారూపకమైన విశ్వాసము, రెండవదేమో ఆటంకాలని అధిగమించే విశ్వాసం కలిగి ఉండాలి బిడ్డ. అట్లాంటి విశ్వాసం ఎప్పుడైతే కలిగి ఉంటావో, ఆ విశ్వాసమే నీ ఆత్మీయమైనటువంటి పోరాటంలో మంచి పోరాటానికి దావుతిస్తుంది. ఆ పోరాటంలో నువ్వు విజయాన్ని పొందడానికి నీకు అవకాశం అనేది ఉంటుంది. అలా లేదు అంటే నువ్వు ఓడిపోతావు కదా.
రన్నింగ్ రేస్ ని గుర్తు పెట్టుకోండి. నేను ఈ వాక్యం చెప్పేటప్పుడు పరిగెత్తేటటువంటి పరుగు పందెం పోటీ పెట్టుకోండి. పరుగు పందెం పోటీలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతా ఉంటాయి. ఒక్కొక్కసారి నీ కాలు పిక్క పట్టేస్తుంది, లేకపోతే ఒక్కొక్కసారి నీ పక్కన ఉన్నవాడు అరే వీడు నాకంటే ముందెళ్ళిపోతున్నాడే అన్నటువంటి ఆందోళన వస్తుంది, నీ గుండె చాలా వేగంగా కొట్టుకుంటది. ఇవన్నీ ఆటంకాలు. వీటిని చూసి నువ్వు గనక ఆగావనుకో ఏమవుతావు? పందెంలో గెలుస్తావు ఓడిపోతావా? ఓడిపోతావు. అదే నువ్వు ఆటంకాలన్నిటినీ పక్కన పెట్టేసి పరిగెత్తావనుకో ఆ పందెంలో నువ్వేమవుతావు? విజయానుకో. మీకు ఎంకరేజ్ చేయడానికి ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తా. ఒక ఊర్లో ఒక పందెం పెడుతూ వచ్చినారంట. ఏంటి ఆ పందెం అంటే, ఆ చెట్టు చివరికి వెళ్ళి ఆ చెట్టు పైన ఉన్నటువంటి కాయను కోసి తీసుకురావాలి. ఎవరైతే ముందు కాయను కోసి తీసుకుని వస్తారో వాళ్ళకి బహుమతి అని ఆ ఊర్లో పోటీ పెట్టారు. ఆ పోటీ పెడితే ఇప్పుడు ఆ పోటీకి ఒక మన దావీదు పాస్టర్ గారు లాంటి పెద్ద వయసు ఆయన ఒక ఆయన, అట్లాగే మరి కార్తీక్ లాంటి సన్నగా నాజుగ్గా ఉన్నటువంటి ఒక యవనస్తుడు, వీళ్ళిద్దరూ ఆ పోటీకి సిద్ధపడ్డారు. చెట్టు ఎక్కుతా ఉన్నారు. ఇప్పుడు దావీదు పాస్టర్ గారు చెట్టు ఎక్కుతున్నారు అనుకోండి, ఉదాహరణకి ఆ వయసు కలిగిన ఆయన, కింద నుంచి మీరేం చేస్తారు? పాస్టర్ గారు జాగ్రత్త అండి, పాస్టర్ గారు జాగ్రత్త, మీరు పెద్ద వయస్సు, ఆ కొమ్మలు సరిగ్గా లేవండి, ఆ కొమ్మ మీద కాలేస్తే అది ఇరిగిపోతుంది, మీరు కింద పడిపోతే కాలు ఇరిగిపోతుంది, మీకు చాలా ప్రమాదం అవుతుంది, చనిపోతారు అని కింద నుంచి వాళ్ళు అరుస్తా ఉన్నారంట. అరుస్తా ఉంటే ఈ పెద్ద వయసులో ఉన్నటువంటి తాతయ్య గారు ఇంకా చాలా స్పీడ్ గా పైకి ఎక్కేస్తా ఉన్నాడు. ఈ పైకి ఎక్కేశాడు, వీళ్ళు కింద నుంచి అరుస్తానే ఉన్నారు, మీరు పడిపోతారేమో, మీరు చనిపోతారేమో, లేకపోతే మీ కాలు చేతులు విరిగిపోతే మీరు వికలాంగులు అయిపోతారేమో అని కింద నుంచి వాళ్ళు అరుస్తానే ఉన్నారు. అయినా కానీ ఈయన పైకి ఎక్కేశాడు, ఆ పైన ఉన్నటువంటి కాయని కోసాడు, తీసుకుని వచ్చాడు, ఆ పోటీలో విజయాన్ని పొందాడు. కానీ ఇప్పుడు కార్తీక్ చక్కగా సన్నగా నాజుగ్గా ఉన్నాడు, కానీ సగం దూరమే వెళ్ళాడు, వెనక్కి తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఆ పోటీలో అతనేమైపోయాడు? ఓడిపోయాడు. ఇప్పుడు కిందకి దిగి వచ్చిన తర్వాత ఈ ప్రజలందరూ అడుగుతున్నారు, తాతయ్య గారు నేను కింద నుంచి చెప్తున్నాం కదా, అది ఆ కొమ్మ చాలా పెలుసుగా ఉంది, దాని మీద కాలేస్తే విరిగిపోతుంది, మీరు కింద పడితే కాలు చేతులు విరిగిపోతాయి, మీరు చచ్చిపోతారు, జాగ్రత్త జాగ్రత్త అని మేము కింద నుంచి చెప్తున్నాం కదా తాతయ్య గారు, అయినా కానీ మీరు అంత స్పీడ్గా ఎందుకు వెళ్ళారు, ఎందుకు తీసుకుని వచ్చారు, ఆ కాయని ఎట్లా తీసుకొచ్చారు అని అడిగితే తాతయ్య గారు అన్నారట, అమ్మ నాకు చెవుడు అన్నాడు. ఏమన్నాడు? నాకు చెవుడు. మీరు చెప్పిన మీరు కింద నుంచి అరిసేది ఏమీ కూడా నాకేం అవ్వలేదు, వినబడలా. ఇప్పుడు చెప్పండి, కార్తీక్ ఎందుకు ఓడిపోయాడు? కార్తీక్ ఎందుకు ఓడిపోయాడు? ఈ కింద నుంచి మీరు చెప్పే మాటలన్నీ ఏం చేశాడు? విన్నా. తను విన్నాడు కాబట్టే, ఓ ఈ కొమ్మ పెలుసా, ఈ కొమ్మ మీద కాలేస్తే కింద పడిపోతానా, అమ్మో నా కాలు ఇరిగిపోతే ఎట్లా, మరి నాకు పెళ్ళవదేమో, నేను కాలు ఇరిగిపోతే ఎట్లా, మరి మా అమ్మకి నేను ఎట్లా సాయం చేయాలి, అమ్మ వద్దులే అని చెప్పి ఏమైపోయినాడు? తను ఆగిపోయాడు. ఈ కథలో నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటో చెప్పనా? ఇప్పుడు ఆ చెట్టు ఎక్కే పోటీ ఈ ఆత్మీయ జీవితంలో మనం పోరాడేటటువంటి పోరాటానికి సాదృశ్యం. ఇప్పుడు మనం పైకి ఎక్కుతా ఉన్నాము, కింద నుంచి మీ ఇంట్లో నుంచి కొంతమంది, మీ సంఘంలో నుంచి కొంతమంది, మీ ఊర్లో నుంచి కొంతమంది, మీ కులానికి చెందిన వాళ్ళు కొంతమంది, మీ ఇంటి పక్కన వాళ్ళు కొంతమంది, వీళ్ళందరూ కింద కూర్చొని ఏమంటారో తెలుసా? అప్పుడే బాప్తిజం ఎందుకు నీకు, ఎందుకు పదపద్దాగా మందిరానికి వెళ్తావు, నువ్వు చక్కగా యవనస్తురాలు కదా, ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు కదా, ఇప్పటి నుంచే మందిరానికి వెళ్ళి ఎందుకు నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావు, ఇప్పటి నుంచే వెళ్లాల్సిన అవసరం లేదు, నువ్వు యేసు ప్రభువుని ఇప్పుడే నమ్ముకోవాల్సినటువంటి అవసరం లేదు, ఇప్పుడే మీరు బాప్తిజం తీసుకుంటే మీ పిల్లలకి పెళ్లిళ్ళు ఎట్లా అవుతాయి అని కింద నుంచి ఏం చేస్తూ ఉంటారు, చాలా మాటలు చెప్తా ఉంటారు. ఇవన్నీ కనుక నువ్వు విన్నావా, ఆత్మీయ జీవితంలో ఏమవుతో చెప్పు, ఓడిపోతావు, అక్కడే ఆగిపోతావు. ఓ నిజమే కదా, ఇప్పుడు నేను బాప్తిజం తీసుకుంటే రేపు పొద్దున పెళ్లి చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు నా కూతుర్ని ఎట్లా పెళ్లి చేసుకుంటాడు, నా కొడుకుని ఎట్లా పెళ్లి చేసుకుంటాడు, వీళ్ళకి ఎట్లా పెళ్లి అవుతుంది, ఓ వీళ్ళు చెప్పింది నిజమే కదా, ఒకసారి ఆలోచిద్దాం ఆగి అని అక్కడ ఆగావా, ఏమైపోతావు ఆత్మీయ జీవితంలో, ఓడిపోతావు. అందుకని నేనేమంటాను తెలుసా, ఒక్కొక్కసారి క్రైస్తవ విశ్వాస ఆత్మీయ జీవిత యాత్ర ప్రయాణంలో ఒక్కొక్కసారి మనం కూడా ఏమైపోవాలి తెలుసా, ఏమవ్వాలి, మనం కూడా చెవిటోళం అయిపోవాలి, చెవిటోళం అయిపోవాలి. అన్ని మాటలు మనం పట్టించుకున్నామనుకో కృష్ణవేణి,
ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళలేం. కొన్ని కొన్ని సార్లు మనం చెవిటవలం అయిపోయాం అనుకో, మనకి ఏమి వినబడదు. ఆత్మీయ జీవితంలో మనకు వచ్చే ప్రతి ఆటంకము, ప్రతి నింద, ప్రతి అవమానము, ప్రతి నిరుత్సాహకరమైనటువంటి మాట, ప్రతి నిరుత్సాహకరమైనటువంటి పరిస్థితులు, వీటన్నిటిని కూడా అధిగమించి ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తాం. ఈ ఆత్మీయమైనటువంటి పోరాటంలో విజయాన్ని సాధిస్తాం. ఒక రోజున ప్రభు వచ్చినప్పుడు జయించినటువంటి జీవితం కలిగిన వారమే ప్రభు యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తాం. కాబట్టి జాగ్రత్త జాగ్రత్త ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు ఏ రకమైన ఆటంకాలు వస్తున్నాయో, నీకు ఏ రకమైనటువంటి డైలాగ్స్ వినబడుతున్నాయో నీ వెనుక, వాటిలన్నింటినీ వెనుకు చెవిట్టుగా ఉండు, వాటిలన్నింటినీ పక్కన పెట్టు. నీ గురి ఒకటే, నీ లక్ష్యం ఒకటే, నీ టార్గెట్ ఒకటే. ఏంటి ఆ టార్గెట్? నేను ఈ పోరాటంలో విజయాన్ని పొందాలా, ఎట్లాగైనా సరే నేను జయించాలా, ఒకరోజు నేను నిత్యరాజ్యానికి వెళ్ళాలా. ఇదే మన గురి, ఇదే మన గమ్యం. ఈ గురిని, ఈ గమ్యాన్ని, ఈ లక్ష్యాన్ని ఛేదించినటువంటి క్రమంలో మన వెనక 100 మాటలు వస్తాయి. ఆ 100 మాటల్ని పట్టించుకుంటే మన గమ్యాన్ని మనం చేరనే చేరలేం ప్రియదేవుని బిడ్డ. అట్లాంటి విశ్వాసం కలిగి ఉండాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రతి ఆటంకాన్ని కూడా అధిగమించి విశ్వాసములకు కర్త, దాన్ని కొనసాగించి వాడైనటువంటి యేసు వైపు చూస్తూ, నీ ఆత్మీయమైనటువంటి జీవితంలో ప్రతి అవమానమును కూడా నిర్లక్ష్య పెట్టి మన ఎదుట ఉంచబడినటువంటి ఆనందమయమైనటువంటి పరలోక రాజ్యాన్ని చేరేదాని కొరకై ఓర్పుతో, ఓపికతో పందెంలో పరిగెత్తేటటువంటి విశ్వాసం కలిగినటువంటి విశ్వాసులుగా ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులు ఉంటే ఎంత బాగుండో. ఇది రెండు రెండు మూడవ సంగతి. ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలా? రెండు మూడవ సంగతి 17వ అధ్యాయము 32వ వచనం. ఈ ఫిలిస్తీనును బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు. దావీదు అంటున్నాడు మూడవ మాట. అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేల్ సైన్యం అంతా ఏమైపోయారు? కృంగిపోయారు వారు కదా. ఎందుకని? 40 రోజుల నుంచి వాడు తిడతానే ఉన్నాడు. వాడు వీళ్ళు ఏమి చేయలేక ఇప్పుడు మనసు ఏమైపోయింది వాళ్ళు? కృంగిపోయింది. అంతే 24వ వచనంలో ఒక మాట ఉంటే చూడండి, ఇజ్రాయేలీలందరూ ఆ మనుష్యుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోయి. సో ఒకటేమో వాళ్ళకి ఏమొచ్చింది? మిక్కిలి భయం వచ్చింది. రెండవదేమో పారిపోతా ఉన్నారు. మూడవదేమో వాళ్ళ మనసు ఏమైపోయింది? కృంగిపోయింది. ఇది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు దావీదు మాట్లాడుతూ అన్నాడు 32వ వచనం మనం చదివినటువంటి మాట, ఈ సున్నతి లేని ఫిలిస్తీనుని బట్టి ఎవరి మనస్సు కూడా కృంగాల్సినటువంటి అవసరం లేనే లేదు అని. ఇప్పుడు ఆ కృంగిపోయిన వారికి దావీదు ఏం చేస్తున్నాడు చెప్పండి? ధైర్యాన్ని ఇస్తా ఉన్నాడు. అంటే నీ విశ్వాసం ఎట్లా ఉండాలో తెలుసా? ఎటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి అంటే, ఒకటి క్రియారూపకమైన విశ్వాసం కలిగి ఉండాల, రెండు ఆటంకాన్ని అధిగమించే విశ్వాసం కలిగి ఉండాల, మూడవది ఎట్లాంటి విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి అంటే, కృంగిపోయినటువంటి వారిని ధైర్యపరిచేటటువంటి విశ్వాసం కలిగి ఉండాలండి. నువ్వు కృంగిపోయి, మీ భార్య కృంగిపోయి, మీ పిల్లలు కృంగిపోయి, మీ బంధువులు కృంగిపోయి, అందరు కృంగిపోతే ఇంకా ప్రయోజనమే ఉంది? ఇంకా నువ్వు దేవుని మందిరానికి వచ్చేటటువంటి విశ్వాసిగా ఉండి ఇంకా ఉపయోగమే ఉంది? నీ భర్త అంటే మారు మనసు పొందలేదు, రక్షించబడలేదు, కాబట్టి వచ్చిన సమస్యను బట్టి తను కృంగిపోయాడు. పిల్లలకంటే దేవుని యొక్క శక్తి ఏంటో, గొప్పతనం ఏంటో తెలియదు, కాబట్టి వారికి వచ్చిన సమస్యను బట్టి పిల్లలు కృంగిపోయారు. నువ్వెందుకు కృంగిపోతున్నావు? నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావుగా, నువ్వు బాప్తిజం తీసుకున్నావుగా, నువ్వు ప్రభువులో చేయవేస్తున్నావుగా, నువ్వు ప్రభుని ఆరాధన చేస్తున్నావుగా, నువ్వు ఒక విశ్వాసిని, నేను ఒక విశ్వాసిని అని చెప్పుకుంటున్నావుగా, అయినా కానీ ఎందుకు కృంగిపోతున్నావు? అర్థమైందా? అంటే నీకున్నటువంటి విశ్వాసము దైవికమైనటువంటి విశ్వాసము కానే కాదు. విశ్వాసిగా ఉండి కూడా నువ్వు కృంగిపోతున్నావు అంటే నీ విశ్వాసం సరైన విశ్వాసం కాదు అది తన అర్థం. అదే నీది సరైనటువంటి విశ్వాసం అయితే నువ్వేం చేస్తావు తెలుసా? నువ్వు కృంగవు, కృంగిపోతున్నటువంటి నీ కుటుంబ సభ్యులను ఏం చేస్తావు? ధైర్యపరుస్తావు. అది దావీదు చేసింది. దావీదు కృంగిపోలా, కృంగిపోయినటువంటి ఇజ్రాయేల్ ప్రజలు చూసి అంటున్నాడు, ఈ సున్నత లేని ఫిలిస్తీనుని బట్టి ఎవరి మనస్సు కూడా ఏమో అవసరం లేదు, కృంగాల్సినటువంటి అవసరం లేనే లేదు. ఒక మాట చెప్పిన విశ్వాసంతో, ఇలాంటి ధైర్యం కలిగినటువంటి విశ్వాసంతో నువ్వు ఒక్కడ నిలబడి దేవుని పక్షంగా నీ ఇంట్లో నీ పక్షంగా దేవుడు నిలబడి గొప్ప కార్యాన్ని, అద్భుతాన్ని దేవుడు జరిగిస్తాడండి.
నువ్వు కూడా కృంగిపోతే కష్టం. విశ్వాసి అనేటటువంటి వాడు కృంగిపోయేవాడు కాదు, నిజమైనటువంటి దైవికమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాడు ధైర్యం కలిగి ముందుకు వెళ్ళేవాడు. విశ్వాసి అంటే ఇదిగో వాళ్ళు భయపడి మిక్కిలు భయపడి పారిపోయినట్లుగా పారిపోయేవాడు కాదు విశ్వాసి అంటే. విశ్వాసి అంటే ప్రభు పక్షంగా నిలబడి ధైర్యంతో ప్రతి సమస్యని కూడా ఎదురొడ్డి పోరాడేటటువంటి వాడు విశ్వాసి అంటే. అందుకనే పౌలు అన్నాడు, మంచి పోరాటమును నేను పోరాడి తిని అన్నాడు పౌలు. చెప్పగలవా ఈ మాట? నువ్వు చనిపోవడానికి ముందు సాక్ష్యం ఇవ్వగలవా? పౌలు ఆ మాట చచ్చిపోవడానికి ముందు రాశాడు పత్రిక, ఆఖరి పత్రిక తిమోతికి రెండో పత్రిక రాస్తూ 4:7-8 వచనాలు ఆ మాట అన్నాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగుని కడముట్టించుకుని నా విశ్వాసమును కాపాడుకుని. నువ్వు చెప్పగలవా? ఒకవేళ ఈ రాత్రి నీకు చావు వస్తే ఈ ఉదయకాల సమయం దేవుని మందిరంలో సాక్ష్యం ఇచ్చేటప్పుడు చెప్పగలవా, నేను కూడా మంచి పోరాటము పోరాడానండి, ఎక్కడా కూడా నేను కృంగిపోలేదు, నాకు వచ్చినటువంటి సమస్యలను బట్టి, కష్టాలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి, ప్రతి నిందని కూడా అధిగమిస్తూ వచ్చినాను. విశ్వాసంతో ధైర్యంతో నేను ముందుకు వెళ్ళాను. నేను ముందుకు వెళ్ళడం మాత్రమే కాదు, నన్ను అనుసరిస్తున్నటువంటి లేదా నా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు లేదా నా సంఘంలో ఉన్నటువంటి సభ్యులను కూడా వాళ్ళను కూడా నేను ధైర్యపరిచాను. ఇట్లాంటి ధైర్యం కలిగినటువంటి విశ్వాసము కలిగి ఈ ఆత్మీయమైనటువంటి పోరాటంలో నేను మంచి పోరాటము పోరాడాను అని చెప్పగలవా? నా విశ్వాసము నేను కాపాడుకున్నాను అని సాక్ష్యం ఇవ్వగలవా? ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నావు? అర్థమైందా? నీవు నిజమైనటువంటి దైవికమైనటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావు అంటే నీ విశ్వాసానికి ఉండాల్సిన మూడవ లక్షణం ఏంటో తెలుసా? నిన్ను నువ్వు ధైర్యంగా ఉండాలా, అలాగే ఇతరులు కూడా ఏం చేయాలా? ధైర్యపరిచే విశ్వాసం అయి ఉండాలి. ఉందా ఇటువంటి విశ్వాసం? ఎవరికైనా ఒంట్లో బాగాలేదని చెప్పి విశ్వాసాన్ని పంపించామనుకోండి, వాళ్ళు లేడీ సిస్టర్స్, వాళ్ళు ఏదో ఆపరేషన్ చేయించుకున్నారు, సరే పాస్టర్ గారు ఎందుకులే సిస్టర్స్ కొంతమంది విశ్వాసం, మీరు వెళ్ళి ఆమెను పలకరించి కొంచెం ఆమెను ధైర్యపరిచి రెండమ్మా అని పంపించామనుకోండి, ఏం చేస్తారు మీరు వెళ్ళి? ఏం చేస్తారు? అక్క ఇట్లాంటి జబ్బే మొన్న మా చుట్టాల్లో మా ఊర్లో ఒక అమ్మాయి కూడా వచ్చిందక్క అని ఒక అక్క అంటది. ఇంకొక అక్క ఏమంటది? ఇట్లాగే ఆపరేషన్ చేశారక్క అక్క కూడా అంటది. ఇప్పుడు మూడవ ఆమె ఏమంటది? ఆపరేషన్ చేసినప్పుడు బాగానే ఉంది కనుక 4 రోజులైన తర్వాత చచ్చిపోయిందక్క. ఇప్పుడు ఈ దేవుని కృపను బట్టి బతికే విశ్వాసం కూడా ఏమైపోతుంది? మీరు చెప్పిన మాటలకి దిగులు పడి భయపడి కంగారు పడి చచ్చేపోతుంది 4 రోజులకి. ఇది మన విశ్వాసం. కానీ ఎట్లాంటి విశ్వాసం అంటే దావీదు కలిగి ఉన్నది, తనను తాను ధైర్యంగా ఉన్నాడు. ఈ సున్నత లేని ఫిలిస్తీన్ని బట్టి మీరు ఎవ్వరూ కూడా కృంగిపోవద్దు, దిగులు పడద్దు, విచారపడద్దు. మీ పక్షంగా నేను పోరాడతాను, నా పక్షంగా దేవుడు ఉన్నాడు, నేను పోరాడతాను. మీరెవ్వరు కృంగిపోవద్దు, విచారపడద్దు, మీరెవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు అని ఇతరులు ఏం చేస్తున్నాడు? దావీదు ధైర్యపరుస్తున్నాడండి. అట్లాంటి విశ్వాసం ఉంటేనే ఈ ఆత్మీయమైన పోరాటంలో నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు. ఇప్పుడు పరీక్ష చేసుకోండి, మీరు ఉందా అసలు ఇట్లాంటి విశ్వాసం? ఏ విశ్వాసం మనకి? అందుకే ముందే చెప్పాను నేను మీకు, నేతి బీరకాయి, మైసూర్ బజ్జి, హైదరాబాదీ బిర్యానీ, ఇవన్నీ వీటిల్లో అవి ఎట్లా ఉండవో నేటి దినాల్లో విశ్వాసుల జీవితాల్లో విశ్వాసం అనేది లేదు అన్నది కూడా అంతే వాస్తవం. ఇది 3, 4 చూద్దాం. ఇదే ప్యాసేజ్ లో నుంచి 37 సింహం యొక్క బలం నుండి, ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీన్ చేతుల నుండి కూడాను నన్ను విడిపించుదనని చెప్పాను. 47 కూడా అంటాడు ఆఖరి లైన్ లో, యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాదే. సరే అక్కడ ఆగుదాం, ఉండండి. సో దావీదు కలిగి ఉన్నటువంటి ఈ అధ్యాయం సంగతే నేను చెప్తున్నాను. ఈ అధ్యాయంలో దావీదు కలిగినటువంటి 4వ రకమైనటువంటి విశ్వాసం ఎటువంటి విశ్వాసం అంటే, ఇప్పుడు దావీదు సౌలుతో అంటున్నాడు, సౌలు రాజా, నేను బాలుడిని, నాకు యుద్ధాభ్యాసం లేదు, నాకు వయస్సు సరిపోదు అని బహుశా నువ్వు అనుకుంటున్నావు. అయితే ఒక సంఘటన, నా జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన నేను నీకు చెప్తాను సౌలు రాజా. ఏంటి ఆ సంఘటన అంటే, ఇదిగో నేను ఒకసారి గొర్రెలు కాసుకుంటా ఉంటే అడవిలో
గొర్రెలు కాసుకుంటా ఉంటే అక్కడికి ఒక సింహం వచ్చింది, వచ్చిన గొర్రె పిల్లని నోట కరుచుకుంది. అప్పుడు వెంటనే దేవుడు ఆ సింహపు నోట్లో నుండి గొర్రె పిల్లను విడిపించేటటువంటి శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. ఒకసారి ఇట్లాగే గొర్రెలు కాస్తా ఉంటే ఎలుగుబంటి వచ్చింది, ఎలుగుబంటి కూడా నా గొర్రె పిల్లను ఎత్తుకుపోవాలని ప్రయత్నం చేసింది, కానీ దేవుడు ఎలుగుబంటి నోట్ల నుంచి కూడా నా గొర్రె పిల్లని రక్షించాడు. కాబట్టి ఆ దేవుడే ఈ రోజున ఈ సున్నత లేనటువంటి ఫిలిస్తీని చేతిలో నుండి కూడా మనల్ని ఏం చేస్తాడు, రక్షిస్తాడు అన్నాడు దావీదు. ఆ మాటకు అర్థమేంటో తెలుసా? ఇప్పుడు దావీదు యొక్క విశ్వాసాన్ని మనం పరీక్ష చూస్తున్నాం కదా ఈ ప్యాసేజ్ లో నుంచి. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే దావీదు యొక్క విశ్వాసము తనకున్నటువంటి బలం మీద ఆధారపడల. ఎవరి బలం మీద ఆధారపడుతున్నాడు దావీదు? దేవుని బలం మీద ఆధారపడేటట్లుగా చేసిందండి అతని విశ్వాసం. ఇప్పుడు ఒకసారి మీకు మీరు పరీక్ష చేసుకోండి. నీ విశ్వాసం, నువ్వు కూడా విశ్వాసమే కదా, నీ విశ్వాసము నీ బలం మీద, నీ చదువు మీద, నీ జ్ఞానం మీద, నీకున్నటువంటి డబ్బు మీద ఆధారపడి నేను చేయగలనని అనుకుంటున్నావు కాబట్టి నువ్వు చేయలేకపోతున్నావు ఏ పని కూడా. దేంట్లో కూడా నువ్వు విజయాన్ని పొందలేకపోవడానికి కలిగిన కారణం అది నీ వ్యాపారంలోనైనా, నీ చదువులోనైనా, నీ ఉద్యోగంలోనైనా, దేంట్లోనైనా సరే నువ్వు ఎందుకు ఫెయిల్ అవుతున్నావు, ఎందుకు నీకు నష్టం వస్తుంది, ఎందుకు నువ్వు ఓడిపోతున్నావు అంటే చెప్పనా, నాకేం పర్వాలేదు చాలా డబ్బు ఉంది, నాకేం పర్వాలేదు చాలా జ్ఞానం ఉంది, నాకేం పర్వాలేదు చాలా బలం ఉంది, నాకేం పర్వాలేదు చాలా చదువు ఉంది అని నీ చదువు మీద, నీ జ్ఞానం మీద, నీ బలం మీద, నీకున్నటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మీద, నీకున్నటువంటి ఆస్తిపాస్తుల మీద నువ్వు ఆధారపడుతున్నావు. కానీ అసలు దైవికమైనటువంటి విశ్వాసికి ఉండాల్సినటువంటి నాలుగవ లక్షణం ఏంటో తెలుసా? దైవికమైనటువంటి విశ్వాసి లేదా దైవికమైనటువంటి విశ్వాసము దేవుని బలం మీద మాత్రమే ఆధారపడేటట్లుగా చేసేదే దైవికమైన విశ్వాసం. అందుకనే పౌలు అన్నాడు కదా ఏమని, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. నాలుగో అధ్యాయం 13వ వచనంలో మాట అన్నాడు పౌలు. చాలా ధనం కలిగిన వాడు పౌలు, చాలా పదవి పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు, ధర్మశాస్త్రంలో నిష్ణాతుడైనటువంటి వాడు పౌలు, రోమ పౌరసత్వం కలిగిన వాడు పౌలు, ఇలాంటి శ్రేష్టమైన గుణ లక్షణాలు ఉన్నప్పటికీ కూడా పౌలు వాటి మీద, వేటి మీద కూడా ఆధారపడినటువంటి వాడు కానీ కాదు. అందుకనే పౌలు ఆ మాట అన్నాడు, ఇదిగో నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. అంటే ఇప్పుడు దావీదు కూడా అదే మాట అన్నాడు, రాజా నా బలం మీద ఆధారపడి నేను వాడి దగ్గరికి వెళ్ళట్లా, యుద్ధము యెహోవాదే, ఆ సింహము నోట నుండి, ఎలుగుబంటి నోట నుండి నా గొర్రె పిల్లను రక్షించినటువంటి దేవుడే ఈ రోజున సున్నత లేని ఫిలిస్తీను చేతిలో నుండి కూడా మనల్ని రక్షిస్తాడు. అంటే దావీదు బాలుడే గాని దావీదుని బలపరిచేటటువంటి దేవుడు బలవంతుడైన దేవుడు అండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ యొక్క విశ్వాస జీవితంలో కూడా నిన్ను నువ్వు ఎప్పుడు కూడా చూసుకొనే చూసుకోవద్దు. నువ్వు బలహీనుడవే బహుశా, నువ్వు బలహీనురాలువే, కానీ నిన్ను నువ్వు ఎప్పుడు చూసుకోవద్దు. బైబిల్ అంటుంది నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే కూడా ఈస్ ద గ్రేట్ గాడ్, గొప్ప దేవుడు, బలవంతుడైనటువంటి దేవుడు. నువ్వెందుకు కృంగిపోతున్నావు? నేను బలహీనుండండి, నేను బలహీనురాలనండి, నేను పని చేయలేనండి, నేను పరిచయం చేయలేనండి, నేను పాట పాడలేనండి, నేను వాక్యాన్ని చెప్పలేనండి అని అనడానికి కలిగిన కారణం ఏంటో తెలుసా? నిన్ను నువ్వు చూసుకుంటున్నావు అర్థంలో. నేను నువ్వు చూసుకుంటే నువ్వు బలహీనుడవే, మనం ఏమి కూడా చేయనే చేయలేము. ఈవెన్ దావీదు కూడా చేసింటే వాడు కాదు. కానీ దావీదు కలిగినటువంటి విశ్వాసంలో నుంచి మనం నేర్చుకునేటటువంటి నాలుగో పాఠం ఏంటంటే దావీదు బాలుడే, దావీదు బలహీనుడే, దావీదు పొట్టివాడే, దావీదు గొర్రెలు కాసుకునేవాడే, దావీదికి యుద్ధాభ్యాసం లేనటువంటి వాడే, దావీదికి ఏమి తెలియనటువంటి వాడే. కానీ దావీదు తనను తాను చూసుకుని సవాలు విసరలా. దావీదు ఏమన్నాడు తెలుసా? నన్ను బలపరచు దేవుని అందే యుద్ధము యెహోవాదే, యుద్ధము నాది కాదు. మీరు ఎందుకు ఓడిపోతున్నారు తెలుసా? మీ ఆత్మీయమైన జీవితంలో యుద్ధము నాది అనుకుంటున్నారు మీరు, అందుకనే ఓడిపోతున్నారు. కానీ దావీదు అట్లా, యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాదే, నేను కాదు బలవంతుణ్ణి, నన్ను బలపరిచేటటువంటి దేవుడు బలవంతుడు, హీస్ ద మైటీ గాడ్. కాబట్టి నాలుగవ రకమైనటువంటి విశ్వాసము ఏం తెలియజేస్తుంది, ఆ విశ్వాసానికి ఉండేటటువంటి లక్షణం ఏంటి అంటే నీ బలం మీద ఆధారపడేది కాక,
నిన్ను దేవుని బలం మీద ఆధారపడేటట్లు చేసేదే నాలుగవ రకమైనటువంటి విశ్వాసము. కాబట్టి అటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు దావీదు. రండి ఆఖరిగా ఐదో చెప్తాను, సమయంలో మొదటి గ్రంథం 17:52. అప్పుడు ఇశ్రాయేల్ వారును యూదా వారును లేచి జయము జయము అని అరుచుచు లోయ వరకు షరాయిము ఎక్రోను వరకును ఫిలిష్తీయులను తరుమగా ఫిలిష్తీయులు హతులై షరాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను అనే పట్టణములకు. ఇప్పుడు ఏమొచ్చింది, ఇజ్రాయేలీల యొక్క క్యాంప్ లో ఆ దండులో ఏమి నడుస్తున్నారు వాళ్ళు, జయము జయము. అంటే ఏమొచ్చింది వాళ్ళకి, విజయం వచ్చింది. ఈ 40 రోజుల నుంచి ఏమొచ్చింది వాళ్ళకి, ఓటం వచ్చింది, అపజయం వచ్చింది. కానీ ఇప్పుడు వాళ్ళ క్యాంప్ లో నుంచి ఒక 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 వాయిస్ వినిపిస్తా ఉంది. ఏంటిది ఆ వాయిస్ అంటే, జయము జయము, విక్టరీ విక్టరీ, మేము గెలిచాం, మాకు విజయం వచ్చింది, ఈ పోరాటంలో మేము విజయాన్ని సాధించాం అని ఇప్పుడు వాళ్ళు జయము జయము అంటున్నారు. ఐదవ సంగతి ఏంటో తెలుసా, నువ్వు కలిగి ఉన్న విశ్వాసం దైవికమైన విశ్వాసం అయితే అది నీ ఆత్మీయ జీవితంలో నీకు కూడా ఏమిస్తుందో తెలుసా, జయమిస్తుందండి. అర్థమైందా, దైవికమైనటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉంటే ఇదిగో ఇక్కడ ఇక్కడికి ఈ అపజయానికి కారకులైనటువంటి వీళ్ళందరి జీవితాల్లోనికి ఆ దావీదు కలిగినటువంటి దైవికమైన విశ్వాసము జయానికి ఎట్లయితే కారణమైందో నీ జీవితంలో కూడా అట్లాంటి విశ్వాసం కలిగి ఉంటే ప్రతిరోజు కూడా ఈ క్రైస్తవ జీవితం అంటేనే అనుదినము కూడా పోరాటాలతో కూడినటువంటి జీవితం అని చూసాం కదా. ఈ పోరాటాలతో కూడినటువంటి జీవితంలో ప్రతిరోజు కూడా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడండి. అది దైవికమైనటువంటి విశ్వాసానికి ఉన్నటువంటి ఐదవ లక్షణము, నిన్ను విజయానికి తీసుకునేటటువంటి లక్షణం. ప్రదే ఒక మాట చెప్పనా, విశ్వాసంతో నువ్వు ఒక్కడవి నిలబడి దేవుని పక్షముగా నీ ఇంట్లో కానీ నీ సంఘంలో కానీ నీ సమాజంలో కానీ మీ ప్రజలందరి పక్షముగా విశ్వాసంతో, అది కూడా ఎటువంటిది, క్రియారూపకమైనటువంటి విశ్వాసము, ఆటంకాలని అధిగమించేటటువంటి విశ్వాసము, ఇతరుల్ని ధైర్యపరిచేటటువంటి విశ్వాసము, దేవుని బలం మీద ఆధారపడేటటువంటి విశ్వాసము, ఇలాంటి దైవికమైనటువంటి విశ్వాసము కలిగి నువ్వు ఒక్కడివి దేవుని పక్షముగా నిలబడి పోరాడితే నీ జీవితంలో విజయాన్ని ఇస్తాడు దేవుడు, నీ కుటుంబంలో విజయాన్ని ఇస్తాడు దేవుడు, నీ సంఘంలో విజయాన్ని ఇస్తాడు దేవుడు, ఇదిగో నీ సమాజంలో జయము జయము అని విజయ ధ్వానాలు వినబడేటట్లుగా దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకని యోహాను రాసిన మొదటి పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది, 5:4, లోకమును జయించినటువంటి విజయము మన యొక్క విశ్వాసమే. విశ్వాసంతో ఒక్కడు పోరాడాడు, ఒక్కడు నిలబడ్డాడు దేవుని పక్షంగా, ఇజ్రాయేల్ ప్రజలకి విజయం వస్తూ వచ్చింది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు కూడా విశ్వాసంతో ఉంటే జయం వస్తుంది. మహాజ్ఞాని సొలొమోను అన్నాడు సామెతల గ్రంథంలో 24:50, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవెవరు అట చేతగాని వాడవుతావు. పేరుకి విశ్వాసివే, విశ్వాసి అని అనుకుంటూ మందిరానికి వస్తూ ఆరాధన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, వాక్యం చెప్తున్నావు, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నావు, ప్రభువులో చేయవేస్తున్నావు, అన్ని చేస్తున్నావు, విశ్వాసివే. కానీ శ్రమ దినం వచ్చిన రోజులు ఏమైపోతున్నావు, కురింగిపోతున్నావు, దేవుడిని విడిచిపెట్టేస్తున్నావు, దేవుడిని మర్చిపోతున్నావు, దేవుని మందిరానికి ఆగిపోతున్నావు, పాటలు పాడడం మానేస్తున్నావు, పరిచర్య చేయడం మానేస్తున్నావు, చాలా రకాలైనటువంటి కరోనా లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి నీటిలో. ఎందుకు, పేరుకి విశ్వాసమే కానీ ఏ విశ్వాసము, ఆ విశ్వాసము చచ్చిన విశ్వాసము, దెయ్యాలు కలిగినటువంటి విశ్వాసం కలిగి ఉన్నావు నువ్వు, అట్లాంటి విశ్వాసం నువ్వు. అందుకనే విశ్వాసం కాదు నువ్వు, పిశాచివి. ఎందుకు ఇట్లాంటి విశ్వాసం ఉంటే ఎంత, లేకపోతే ఎంత, ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలా, జాగ్రత్త బిడ్డ, చాలా ఈజీగా తీసుకోమాక జాగ్రత్త. ఇది అనుదినము పోరాటాలతో కూడిన జీవితం, క్రైస్తవ జీవితం అంటే ఈ పోరాటంలో జయము పొందితేనే మనం ఒక రోజున ఆ నిత్యరాజ్యంలోనికి వెళ్ళగలుగుతాం. అలా జయము పొందాలి అంటే ఇలాంటి ఉత్తుత్తి విశ్వాసము, ఇలాంటి ఉపమా విశ్వాసాలు కాదు కలిగి ఉండాల్సింది, దైవికమైనటువంటి డివైన్ ఫెయిత్ కలిగి ఉండాల. ఆ డివైన్ ఫెయిత్, దైవికమైన విశ్వాసానికి ఉండే 5 లక్షణాలు చెప్పాను మీకు,
అది కూడా ఒకే అధ్యాయంలో దావీదు జీవితం దావీదు యొక్క విశ్వాసంలో నుంచి చూపించాను నేను. ఒకటి, నీ విశ్వాసము కార్యరూపకం దాల్చాలి, నీ విశ్వాసము ఆటంకాలని అధిగమించాల, నీ విశ్వాసము ధైర్యపరచాల, నీ విశ్వాసము దేవుని బలం మీద ఆధారపడాల, నీ విశ్వాసము విజయానికి హేతు అవ్వాల. ఈ ఐదు రకాలైన విశ్వాసం కలిగి ఉంటే తిమోతికి చెప్తూ పౌలన్నాడు, తిమోతి నువ్వు ఎట్లాంటి విశ్వాసము కలిగి మంచి పోరాటము పోరాడు అని 2000 సంవత్సరాలకి పూర్వము పౌలపోస్తులుడు తిమోతికి చెప్పిన మాట ఈ మధ్యాహ్న కాల సమయంలో 28వ తారీఖు ఏప్రిల్ నెల 2022వ సంవత్సరంలో స్థానిక హన్నా ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి మీతో ప్రభు చెప్తున్న మాట, నా కుమారుడు అయినా అక్కడ మీ పేరు పెట్టుకోండి, లేదా నా కుమార్తె అయినా అక్కడ మీ పేరు పెట్టుకోండి. ఇట్లాంటి దైవికమైన విశ్వాసము కలిగి ఈ ఆత్మీయమైన జీవితంలో మీరు మంచి పోరాటము పోరాడండి. అట్లా పోరాడితే మీరు విజయం వస్తుంది మీకు. అప్పుడు నీ జీవితంలో కేకలేస్తావు జయము జయమని, నీ కుటుంబంలో కేకలు వినబడతాయి జయము జయమని, నీ సంఘంలో కేకలు వినబడతాయి జయము జయమని. ఎప్పుడైతే జయము జయమని కేకలు వినబడ్డాయో జయశాలి అయిన యేసుప్రభువారు జయించు వారిని కొనిపోవడానికి నేను మరణ వస్తానని చెప్పిన యేసుప్రభువారు నువ్వు జయించావన్న కేకలు విని ఆయన నిన్ను తీసుకుని వెళ్ళి తన తండ్రి సింహాసనం మందు కూర్చుండేస్తారు. కాబట్టి సీరియస్ గా తీసుకోండి, ఇంకా సమయం అయిపోయిందండి, ఇంకేదో ఊరికే విని వదిలేసేటటువంటి వారిగా ఉండద్దు. దాన్ని అభ్యాసం చేయండి, విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయండి, విశ్వాస పరీక్షలో నెగ్గేటటువంటి వారిగా ప్రయత్నం చేయండి. ఇన్నిసార్లు బల్ల బుద్ధి చెప్తున్నాను, జాగ్రత్త, విడిచిపెట్టబడితే ఆ బ్రతుకు బహు ఘోరమైనటువంటి బ్రతుకు అయిపోతుంది. ఇక్కడ విడిచిపెట్టబడితే కాబట్టి ఈ చెప్పబడిన వాక్యం నీ మన ఆత్మీయ జీవితంలో పరీక్షించుకున్నటువంటి దైవికమైన విశ్వాసం కలిగి ఆత్మీయ జీవిత యాత్ర ప్రయాణంలో మనం ముందుకు వెళ్దాం. అతి కృప ప్రభు మనందరికీ దయచేయండి.